Hello viewers, welcome back to the channel. Ivalti video lo manam ee type of white discharge aithe pregnancy kosam prayatninchukodadu ఏది నార్మల్ ఏది అబ్నార్మల్ అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు. వైట్ డిశ్చార్జ్ అనేది కామన్ ఫర్ ఆల్ ద ఉమెన్స్, అంటే ఫీమేల్గా ఉండే వాళ్ళందరికీ కూడా వైట్ డిశ్చార్జ్ అనేది కామన్ అన్నమాట. కాకపోతే ఏది అబ్నార్మల్ ఏది నార్మల్ అనేది తెలుసుకోవటం ప్రతి ఒక్క స్త్రీకి ఇంపార్టెంట్. కాబట్టి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఈ టాపిక్ మీద మంచి అవగాహన అనేది మీకు కలుగుతుంది. మరి ఈ వైట్ డిశ్చార్జ్ నార్మల్ అని ఎప్పుడు అంటాము, వెజనల్ నేచర్ ఏంటి అనేది చూద్దాం. నార్మల్గా సర్వెక్స్ అని ఉంటుంది. సర్వెక్స్ అంటే గర్భాశయ ముఖద్వారం. ఈ గర్భాశయ ముఖద్వారంలో మనకి అసిడిక్ నేచర్తో కూడి ఉంటుంది. అంటే ఎలాంటి బ్యాక్టీరియా వచ్చినా కూడా, అంటే బయట నుంచి వచ్చే ఎలాంటి ఇన్ఫెక్షన్ కూడా ఇమీడియట్గా తీసుకోకుండా వాటిని కిల్ చేసే గుణాలు ఈ యొక్క సర్వెక్స్కి ఉంటుంది కాబట్టి, అలాగే ఎండోమెట్రియం పొరలో కూడా లాక్టిక్ యాసిడ్స్ అనేవి ఉంటూ ఉంటాయన్నమాట. ఈ సర్వెక్స్లో ఉండే ఈ యొక్క గ్లాండ్స్ అంటే గ్రంథుల వల్ల కొన్ని నార్మల్గా సెక్రెషన్స్ అనేది జరగడం కామన్. కాబట్టి అది ఎప్పుడెప్పుడు కామన్ అంటే పీరియడ్స్కి ముందు, అంటే 10 రోజుల ముందు అలా వైట్ డిశ్చార్జ్ అనేది అవటం కామన్గా ఉంటుంది. అలాగే ఒకసారి ఇంప్లాంటేషన్ జరిగినప్పుడు లైక్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ త్రూఅవుట్, కొంతమందికి త్రూఅవుట్ ప్రెగ్నెన్సీలో కూడా కొంచెం సెక్రెషన్స్ వల్ల వైట్ డిశ్చార్జ్ అనేది వస్తూ ఉంటుంది. ఇది కూడా కామనే. అది కూడా డ్యూరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. పీరియడ్స్కి ముందు 3-4 డేస్ అనేది కామన్, బట్ నెలల పాటు వైట్ డిశ్చార్జ్ అనేది అవుతూ ఉంటుంది అన్నమాట. సో అది మనం అబ్నార్మల్ కిందకి తీసుకుంటాం. అలాగే మనకి కలరు స్మెల్ దీన్ని బట్టి కూడా ఇది అబ్నార్మల్ అండ్ నార్మల్ అని కూడా చెప్పొచ్చు అనమాట. సో ఈ నార్మల్ వైట్ డిశ్చార్జ్లో చూసినట్లయితే కలర్లెస్గా ఉంటుంది, స్మెల్ అనేది ఉండదు, దురదలు ఉండవు, ఇచ్చింగ్ అనేది ఉండదన్నమాట. సో పొక్కులు పొక్కులుగా లేయటం లాంటి సిమ్టమ్స్ కూడా ఈ నార్మల్ వైట్ డిశ్చార్జెస్లో కనిపించదు. సో కాకపోతే మీరు ఈ ఏది నార్మల్ ఏది అబ్నార్మల్ అనేది తెలుసుకోవటం చాలా ఈజీ అనమాట ఇక్కడ. సో అబ్నార్మల్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ అని ఎప్పుడు అంటాము అంటే, సమ్ బ్యాక్టీరియల్ కావచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ యొక్క సర్విక్స్ రీజియన్ అంతా కూడా, సర్విక్స్ కావచ్చు ఎండోమెట్రియం నుంచి ఈ ముఖద్వారం అంతా కూడా బాగా ఇన్ఫెక్టెడ్ అయిపోయి లైక్ గ్రీనిష్ ఎల్లోయిష్ కలర్లో, గ్రీనిష్ కలర్లో కొంతమందిలో బ్లడీ స్టెయిన్ వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇలా ఎవరికైతే ఉంటుందో అది అబ్నార్మల్ కింద తీసుకుంటాము. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇచ్చింగ్ ఉంటుంది, దురదలు ఉంటాయి, మంటలు ఉంటాయి, పొక్కులుగా లేయటం అంటే ఆ ప్రైవేట్ పార్ట్ అంతా పొక్కులు పొక్కులుగా ఉండటం. అంటే ఇచ్చింగ్ అంటే కామన్గా మనం దురద వస్తున్నప్పుడు కొంచెం స్క్రాచ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా పొక్కులు ఏర్పడిపోతాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా అబ్నార్మల్ సిమ్టమ్స్. సో స్మెల్ కూడా కొంచెం బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. అంటే మురిగిన కోడిగుడ్డు ఏ స్మెల్ అయితే వస్తుందో ఆ స్మెల్ వస్తుంది అనమాట. ఇదన్నిటికి కారణం ఫంగల్ కావచ్చు, బ్యాక్టీరియల్ ఆర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ప్రోటోజోవల్ కూడా కావచ్చు అనమాట. సో ఈ బ్యాక్టీరియా ఆర్ ఫంగల్ ఆర్ ప్రోటోజోవాని ఐడెంటిఫై చేయడానికి ఇలాంటి వాళ్ళలో ఈ టైంలో ప్రెగ్నెన్సీ ట్రై చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది కపుల్స్ ఇద్దరికి కూడా స్ప్రెడ్ అయిపోయి ఆ ఇన్ఫెక్షన్ ఇంకా ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఆ ఇన్ఫెక్షన్ ఇంక్రీజ్ అయినప్పుడు మీరు ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించినప్పటికీ అది సక్సెస్ అనేది అవ్వదు. ఎందుకంటే బోత్ కపుల్స్ ఆర్ ఇన్ఫెక్టెడ్. కాబట్టి మీరు ఇలాంటి కపుల్స్ ఏం చేయాలంటే ఒకసారి డాక్టర్ని సంప్రదించి తగిన యాంటీబయాటిక్స్ అనేది యూజ్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక గమనించవలసిన విషయం ఏంటంటే కొంతమంది ఫీమేల్స్ మాత్రమే, అంటే తన సఫర్ అవుతుంది కాబట్టి తన మాత్రమే మెడిసిన్ యూజ్ చేస్తే సరిపోతుందా అని డౌట్ ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించే వాళ్ళు, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు, ఇచ్చింగ్ ఉందా, బ్లడ్ స్మెల్ ఉందా, లేకపోతే డ్యూరేషన్ కంటిన్యూస్గా వైట్ డిశ్చార్జ్ అవుతూనే ఉందా, చాలా డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉన్నారా, ఖచ్చితంగా అలాంటి కపుల్స్ ఇద్దరు కూడా ట్రీట్మెంట్ మొరాలిటీస్ ట్రీట్మెంట్ని ఫాలోఅప్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. వన్స్ ట్రీట్మెంట్ ఫినిష్ అయిన తర్వాత మీ సిమ్టమ్స్ తగ్గిన తర్వాత మాత్రమే మీరు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేయాలి. ఇన్కేస్ ఇలాంటి టైంలో మీరు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసినా అన్ఎక్స్పెక్టెడ్గా మీకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చినా కూడా అది ఒక ఇన్ఫెక్షన్ వల్ల ఏమవుతుందంటే ఈ గర్భాశయ ముఖద్వారం నుంచి సర్వెక్స్ నుంచి ఎండోమెట్రియం ఇలా ఈ ఇన్ఫెక్షన్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోయి ట్యూబ్ బ్లాకేజ్ అయిపోయి సమ్టైమ్స్ అబార్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. కాబట్టి బౌత్ కపుల్స్ అనే వాళ్ళిద్దరు కూడా ట్రీట్మెంట్ని తీసుకోవాలి.
అలా తీసుకున్న తర్వాతే మీరు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేయాలి. సో దీంతోపాటు పర్సనల్ హైజీన్ అనేది కూడా చాలా మెయింటైన్ చేయాలి. మీ రిలేషన్షిప్లో ఉన్న తర్వాత కావచ్చు, లేదంటే వాష్రూమ్స్కి టాయిలెట్కి ఫ్రీక్వెంట్గా వెళ్ళినప్పుడు కావచ్చు. ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకోండి. చాలామంది మాకు బాగా ఇచ్చింగ్ ఉంది, ఏదైనా మెడిసిన్ ఉందా, సోప్స్ ఉన్నాయా, లేకపోతే ఏదైనా ఆయింట్మెంట్స్ అప్లై చేయాలా అని చెప్పేసి చాలామంది అంటారు. సో ఎలాంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా, స్కిన్కి ఎలాంటిది యాప్టబుల్ అని తెలుసుకోకుండా ఏదంటే అది ఇంటర్నల్ ఆర్గాన్స్లో కావచ్చు లేదంటే ఎక్స్టర్నల్గా కావచ్చు యూస్ చేయొద్దు. ఒకసారి మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి మీ స్కిన్ను బట్టి మీకు డెర్మటాలజిస్ట్లు మెడిసిన్ రాయటం జరుగుతుంది, అలాగే గైనకాలజిస్ట్లు కూడా యాంటీబయాటిక్ యాడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇదండి వీడియో, ఏది అబ్నార్మల్ వెయిట్ డిశ్చార్జ్, ఏది నార్మల్ వెయిట్ డిశ్చార్జ్, ఎప్పుడు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేయాలి అనేది ఒక క్లియర్గా మీకు అండర్స్టాండ్ అయింది అనుకుంటాను. మరి ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్, యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా కూడా త్రూ కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.